हाई अंडी इप्पुडु मीरु चूस्तुंदि आंध्रप्रदेश प्रकाशम जिल्लालोनि रामसमुद्रं ग्रामंलोनि स्कूल अंडि इदि एलिमेंटरी स्कूल चूसारा एंत अंदंगा तीर्चिदिद्दारु ई हेडमास्टर् गारिकि हेड्स अप चेप्पालंडि एंदुकंटे ఒక ప్రైవేట్ స్కూల్ కన్నా దాన్ని మించిపోయే విధంగా ఈ స్కూల్ని ఈ విధంగా తీర్చిదిద్దినందుకు ఇప్పుడు బయట ప్రజల్లో ఒక టాక్ ఉంది గవర్నమెంట్ స్కూల్స్ వాటి గురించి పట్టించుకోవట్లేదు ప్రైవేట్ స్కూళ్ళు చాలా అందంగా తయారు చేస్తున్నారు అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారు అందువల్లనే పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో చేర్చడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు అని ఒక బయట టాక్ ఉందండి. ఆ టాక్ని చెడగొట్టే విధంగా అంటే ఓకే గవర్నమెంట్ స్కూల్లో కూడా మన పిల్లల్ని చేర్పించవచ్చు, అక్కడ కూడా స్కూల్ చాలా బాగుంటాయి అని చెప్పేదే ఈ స్కూల్ అండి. తల్లిదండ్రులకి నమ్మకం కలిగించే విధంగా చూపించిందే ఈ స్కూల్. చూడండి ఒకసారి చాలా అందంగా తయారు చేశారు, అన్ని వసతులు సమకూర్చారు. చూస్తున్నారుగా ఎంత చక్కగా తయారు చేశారో స్కూల్ని. ప్రైవేట్ స్కూల్స్ కూడా సరిపోవు అన్నట్లుగా తయారు చేశారు. ఇది ఎందుకోసం తీస్తున్నానంటే దీన్ని చూసైనా సరే కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ వాళ్ళు కూడా ఈ విధంగా తయారు చేస్తారని, అలాగ అన్ని స్కూల్స్ కూడా దేశంలో ప్రతి చోట కూడా స్కూల్స్ అన్నీ ఈ విధంగా తయారైతే ప్రైవేట్ స్కూల్స్కి తీసుకెళ్లాలన్న ఆలోచన, అంటే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలి అన్న తల్లిదండ్రుల ఆలోచన మారుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ దేనిలో తక్కువ అన్న ఆలోచన మొదలవ్వాలి. ఇంత బాగుంది స్కూలు, స్కూల్స్ ఇంత బాగా ఉన్నప్పుడు, ఇంత బాగా చదువులు చెప్తున్నప్పుడు, అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు, అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి, దీనికన్నా మనకు కావాల్సింది ఏముంది అని తల్లిదండ్రులు పిల్లలు ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఉంటారండి. గవర్నమెంట్ స్కూల్లోకే పిల్లల్ని తల్లిదండ్రులు చేర్పిస్తారు. వాళ్ళకి ఆ తల్లిదండ్రులకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, హోప్ కలిగేలా తయారు చేశారు ఈ స్కూల్. మేము గవర్నమెంట్ స్కూల్లోనే చేరుతాము, మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పిస్తాము అని తల్లిదండ్రులు కూడా ఫీల్ అయ్యే విధంగా ఈ స్కూల్ని తయారు చేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రతి హై స్కూలు అండ్ ఎలిమెంటరీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ మొత్తం ఇలాగనే తయారు చేస్తే, స్కూల్స్ని ఈ విధంగానే తయారు చేస్తే, అన్ని ఎక్విప్మెంట్స్ని తెచ్చుకుంటే ఒక బాధ్యతగా హెడ్ మాస్టర్స్ ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి స్కూల్స్ని డెవలప్ చేస్తే, స్కూల్కి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ తెచ్చుకుంటే, సరిగ్గా టీచర్స్ని పిల్లలకు క్రమశిక్షణతో చెప్పే విధంగా ఒక బాధ్యతగా, అంటే టీచర్స్లో కూడా ఒక బాధ్యతని నెలకొల్పి హెడ్ మాస్టరే, అంటే తను నడిపించే అతను లీడర్, హెడ్ మాస్టర్ గారు లీడర్. సో ఆ టీచర్స్ మీద కూడా చెప్పి చేయించుకుంటూ వాళ్ళని కూడా ఒక బాధ్యతగా ఫీల్ అవుతూ, ఈయన బాధ్యతగా ఫీల్ అయినప్పుడు వాళ్ళు కూడా
బాధ్యతగా ఫీల్ అయ్యేలా చేస్తూ స్కూల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ డెవలప్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్క స్కూల్ హెడ్ మాస్టర్స్ ఆ బాధ్యత తీసుకోవాలని ఆ బాధ్యతతో నడిపించాలని కోరుకుంటున్నాను. అప్పుడే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోవు. గవర్నమెంట్ స్కూల్స్లో ఏం తక్కువ, ప్రైవేట్ స్కూల్లో చేరేదేంటి మేము, మేము గవర్నమెంట్ స్కూల్లోనే చేరుతాము అని పిల్లలు ఫీల్ అవుతారు. వాళ్ళకి ఆ నమ్మకం కలిగించడానికి టీచర్స్ కానివ్వండి, హెడ్ మాస్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఫీల్ అవ్వాలి. బాధ్యతతో ఫీల్ అవుతూ వాళ్ళ డ్యూటీని కరెక్ట్గా నిర్వర్తిస్తే ఇదిగో స్కూల్స్ ఈ విధంగా ఉంటాయి. ప్లస్ టీచింగ్లో కూడా అంటే ప్రతి ఒక్క స్కూలు చూడటానికి కూడా ఈ విధంగా తయారవ్వాలి. బాగుందిరా, ప్రైవేట్ స్కూల్లో ఏముంది, గవర్నమెంట్ స్కూల్లో ఇంత అందంగా ఉంటున్నప్పుడు, ఇంత బాగా స్కూల్స్ ఉంటున్నప్పుడు, టీచింగ్ బాగా ఉంటున్నప్పుడు, అన్ని ఎక్విప్మెంట్స్ బాగా ఉంటున్నప్పుడు ఇంకా మనం ప్రైవేట్ స్కూల్లో అన్ని లక్షలు పెట్టి ఏం చేసి బిల్డింగ్ చేసి ఉంటారు. దానికన్నా గవర్నమెంట్ స్కూల్లో బెటర్ కదా అని పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఫీల్ అవుతే గవర్నమెంట్ స్కూల్లో అభివృద్ధి సాధించింది. గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి పదము అనేది ఆ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ ఆ స్కూల్స్ టీచర్స్ మీద ఆధారపడి చూస్తున్నారుగా రామసుందరంలో ఇది ఎంత బాగుందో. దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని దేశంలో ప్రతి ఒక్క స్కూల్ కూడా ఈ విధంగా తయారవ్వాలని, దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ఈ విధంగా తయారవ్వాలి, ఈ విధంగానే తీర్చిదిద్దాలి, ఆ బాధ్యత హెడ్ మాస్టర్స్ది. అలాగే టీచర్స్ కూడా వాళ్ళ బాధ్యతని వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించాలి. అప్పుడే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవుతాయి. అప్పుడే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవుతాయి, ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసుకునే విధంగా తయారవుతాయి. ఆ ఫీలింగ్ని అంటే పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లల్లో కానీ ఆ ఫీలింగ్ని తీసుకురావాలి. మా స్కూల్ ఏమాత్రం తక్కువ అంటే గవర్నమెంట్ స్కూల్లో ఏమాత్రం తక్కువ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ కన్నా తీసుకోయేది ఏముంది, ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా, గవర్నమెంట్ స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, టీచింగ్ బాగుంది, ఇంకా ఏం తక్కువ, ఎందుకు ప్రైవేట్ స్కూల్లో చేరాలి అన్న ఫీలింగ్ ఎప్పుడైతే పిల్లల్లో వాళ్ళ తల్లిదండ్రుల్లో కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్ని వదిలిపెట్టాలి, గవర్నమెంట్ స్కూల్స్లోనే వాళ్ళ పిల్లల్ని చేరుస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉందండి వీటి మీద, స్కూల్స్ బాగుండట్లేదు, గవర్నమెంట్ స్కూల్స్ బాగుండట్లేదు, అందులో అన్ని సదుపాయాలు ఉండట్లేదు కాబట్టే పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్స్లో చేరుతున్నారు అనే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది గవర్నమెంట్ స్కూల్స్ మీద. కాబట్టి ఆ ఒపీనియన్ చెడగొట్టాలి. గవర్నమెంట్ స్కూల్స్ దేంట్లో తీసుకునే విధంగా తయారవుతాయి అని తయారు చేయాలి, తీర్చిదిద్దాలి, ఆ బాధ్యత హెడ్ మాస్టర్స్ ఎలిమెంటరీ స్కూల్స్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ హై స్కూల్స్ కావచ్చు,
గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు ఏవైనా సరే వాటి హెడ్ మాస్టర్స్ బాధ్యతగా తీసుకొని వాటిని డెవలప్ చేస్తే ప్రతి విషయంలోనూ బాధ్యతగా తీసుకొని వాటిని కరెక్ట్గా రన్నింగ్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ ఏమాత్రం తక్కువేం కాదు అనే విధంగా ప్రజల్లో మంచి ఒపీనియన్ తీసుకురాగలిగితే గవర్నమెంట్ స్కూల్స్ విజయం సాధించినట్టే. సో చూశారుగా ఇది ఎందుకోసం తీస్తున్నానంటే దీని ఇన్స్పిరేషన్తో ప్రపంచంలో చాలా స్కూల్స్ తయారవ్వాలి, చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఈ విధంగా తయారవ్వాలి. అంటే ఈ విధంగా అందంగా తీర్చిదిద్దాలి. స్కూల్స్ని అందంగా తీర్చిదిద్దటమే కాదు, అందులో టీచింగ్ అండ్ ఎక్విప్మెంట్స్ కూడా నెలకొల్పాలి. అందులో కావాల్సిన ఎక్విప్మెంట్స్ మొత్తం అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి తీసుకునే విధంగా అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకురాగలిగి టీచింగ్ కూడా అద్భుతంగా చెప్పగలిగితే, టీచర్స్ కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి టీచింగ్ అద్భుతంగా చెప్పగలిగితే తిరుగులేని గవర్నమెంట్ స్కూల్స్లా, తిరుగులేని గవర్నమెంట్ కాలేజీల్లో, తిరుగులేని గవర్నమెంట్ హై స్కూల్స్లా తయారవుతాయి. అంతేనండి, నేను ఫైనల్గా చెప్తుంది ఒక్కటే మాట. ఇది ఎందుకోసం తీస్తున్నానంటే ఈ విధంగా ప్రపంచంలో గవర్నమెంట్ స్కూళ్ళన్నీ ఈ విధంగా కేర్ తీసుకోవాలి, ఈ విధంగా అందంగా తయారు చేసుకోవాలి, ఈ విధంగా ప్రతి కనీసం 5 ఇయర్స్ కన్నా 10 ఇయర్స్ కన్నా కాస్త కేర్ తీసుకొని జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని సదుపాయాలు సమకూరుచుకుంటూ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ దేంట్లో తక్కువ కాదు. గవర్నమెంట్ స్కూల్స్కే, గవర్నమెంట్ కాలేజీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు. ఆ మాట చెప్పడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను. చూద్దాం, ఇది చూసి ఎన్ని స్కూల్స్ డెవలప్ అవుతాయో, దీని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎన్ని స్కూల్స్ డెవలప్ చేస్తారో, హెడ్ మాస్టర్స్ ఎలాంటి మార్పు వస్తుందో చూద్దాం. మార్పు కోసమే నేను ఈ వీడియో పెడుతుంది. ప్రపంచం మొత్తం చూడాలి, ప్రపంచంలో మార్పు రావాలి. ప్రపంచంలో గవర్నమెంట్ హై స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో మార్పు రావాలి. ఆ మార్పు కోసమే నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను. చాలా అందంగా ఉంది కదా, బాగుంది. చూడటానికి చూడముచ్చటగా తయారు చేశారు. అది చూడగానే నాకు కూడా వీడియో తీసి బయట ప్రపంచానికి చూపించాలన్న ఫీలింగ్ కలిగింది. అలాగే జనమందరికీ, పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరాలి అనే ఫీలింగ్ కలగాలి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ప్రజలకు ఉపయోగపడేవి, సొసైటీకి ఉపయోగపడేవి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను నా ఛానల్ని, ఐ మీన్ మీ ఛానల్ని చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.